మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అమావాస్య రోజు ఈ చిన్న పని చేసి చూడండి, మీకు ఉన్న దరిద్రమంతా కూడా తొలగి అపర కుబేరులు అవుతారు. చాలామంది అమావాస్య రోజునే అనేక రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. మనం చేసుకునే పరిహారాలలో ఇప్పుడు మనం చెప్పుకునే పరిహారం ఒకటి. మరి ఆ పరిహారం ఏమిటో, దేనితో చెయ్యాలో, ఏ సమయంలో చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమావాస్య రోజునే చాలామంది దిష్టి తీస్తూ ఉంటారు. ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వారు అమావాస్య రోజునే పరిహారాలు చేస్తారు. ఎందుకంటే అమావాస్య రోజున మనం సంకల్పం చెప్పుకొని ఏ పని చేసినా దాని యొక్క ఫలితం చాలా మంచిగా ఉంటుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మనలో చాలామంది దిష్టి తీయడానికి ఎక్కువగా నిమ్మకాయలను వాడుతూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారానికి కూడా నిమ్మకాయ ముఖ్యమైనది. నిమ్మకాయ చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ దీనివల్ల ప్రయోజనం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చెడును లాగేసుకుంటుంది, దుష్ట శక్తుల ప్రభావాల నుండి మనలను, మన ఇంటిని సంరక్షిస్తుంది. మనలో ఉండే చెడును తీసేసి మనం ఆరోగ్యంగా ఉండేలాగా నిమ్మకాయ చాలా వరకు కాపాడుతుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ నిమ్మకాయలతో మనం పరిహారాలు చేసుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. చాలా వరకు నరదృష్టితో, నరఘోషతో, చెడు పీడలతో ఇబ్బంది పడేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. అమావాస్య అంటేనే మనలో చెడును తీసేసేదిగా చెప్పుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈ రోజున చేసిన పరిహారం చాలా బాగా సిద్ధిస్తుంది. ఈ పరిహారం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. ఈ పరిహారానికి కావలసినవి తమలపాకులు, రాళ్ల ఉప్పు, పసుపు, కుంకుమ, నిమ్మకాయ. వీటిని ఉపయోగించి పరిహారం చేస్తే తప్పకుండా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే మన ఇంట్లో ఉండే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇది ఇంటి దగ్గరే కాకుండా వ్యాపార స్థలంలో కూడా చేసుకోవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి లేదు అనుకునేవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఈ పరిహారం ఇంట్లో ఎవరికైనా సరే చేసుకోవచ్చు. అలాగే అమావాస్య రోజు సాయంత్రమే చెయ్యాలి. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి. ఎందుకంటే అమావాస్య రోజు సాయంత్రమే ఎక్కువగా చెడు శక్తులు మనలను పీడిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ చెడు శక్తులను పోగొట్టుకోవడానికి ఈ పరిహారం సాయంత్రమే చెయ్యాలి. ఇప్పుడు ముందుగా ఒక కాగితం తీసుకోండి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని దానిని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా తీసుకున్న కాగితంపై తమలపాకు పెట్టాలి. పరిహారాలలో ఉపయోగించే తమలపాకు శుభ్రంగా ఉండాలి. దానిపై ఎటువంటి మచ్చ రాకుండా చూసుకోవాలి. ఆ ఆకు చిరిగి కూడా ఉండకూడదు. ఆ ఆకును కాగితంపై పెట్టి ఆ ఆకుపై గల్లులుప్పును వెయ్యాలి. దానిపై మనం 4 భాగాలుగా కట్ చేసుకున్న నిమ్మకాయను గల్లులుప్పుపై ఉంచాలి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయపై పసుపు, కుంకుమ చల్లాలి. ఆ తర్వాత కాగితంలో ఉన్న అన్ని పదార్థాలను పట్టుకుని ఇల్లంతా కూడా తిరగాలి. ప్రతి మూల వీటిని పట్టుకుని తిరుగుతూ ఉండాలి. అప్పుడు మూలల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. ఇలా ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ కాగితాన్ని మీ హాల్లో, రూమ్లో తలుపు పక్కన ఒక మూలకు ఉంచి మీరు పడుకోవాలి. ఈ విధంగా అమావాస్య రోజు రాత్రంతా ఇలా ఉంచటం వల్ల మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తిని ఉప్పు, నిమ్మకాయ లాగేసుకుంటాయి. ఈ విధంగా ఆ రోజు రాత్రంతా అలా వదిలివేయాలి. అలాగే వ్యాపార స్థలంలో కూడా ఇలాగే చేసి వాటిని బయట ఎవ్వరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి. ఈ విధంగా మీ వ్యాపార స్థలంలో చేయటం వల్ల మీ యొక్క ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతుంది. వ్యాపార లావాదేవీలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. ఇక ఇంటి విషయానికి వస్తే ఇంట్లో మాత్రం తప్పకుండా అమావాస్య రాత్రంతా ఉంచాల్సిందే. అప్పుడు ఈ పరిహారం పనిచేస్తుంది. ఇక మరుసటి రోజు తెల్లవారుజామునే అందరికన్నా ముందు నిద్రలేచి కాగితంలో పెట్టిన పదార్థాలన్నిటినీ కూడా జాగ్రత్తగా ఒక కవర్లో వేసుకుని ఇంటికి దూరంగా ఉన్న చెత్త ప్రదేశంలో కానీ ప్రవహించే నీళ్ళలో కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ పరిహారానికి ఉపయోగించిన పదార్థాలను చెత్త ఉన్న ప్రదేశాలలో వేసేదానికన్నా ప్రవహించే
సైడ్ కాలువలలో వేయటం చాలా మంచిది. అప్పుడే మన చెడు ఇతరులకు అంటకుండా ఉంటుంది. ఈ విధంగా పడేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్ళే ముందు కాళ్ళు చేతులు కడుక్కొని స్నానానికి వెళ్ళిపోవాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇక స్నానం చేయాలి. అందులోనూ తలకు స్నానం చేయాల్సి ఉంటుంది. తలకు స్నానం చేసుకొని వచ్చి దీపారాధన చేసి మీరు చేసిన ఈ పరిహారం సిద్ధించేలాగా చూడమని మీ ఇష్ట దైవానికి మొక్కుకోండి. అంతా శుభమే జరుగుతుంది. చాలామందికి పీడకలలు పదే పదే వస్తూ ఉంటాయి. ఏ తప్పు చేయకపోయినా మనసులో ఏదో ఆందోళన చెందుతూ ఉంటారు. చిన్న చిన్న వాటికి భయపడుతూ సరిగ్గా తినకపోవటం, చేసే పనిపై శ్రద్ధ ఉండకపోవటం, ఇవన్నీ మీపై చెడు దృష్టి ఉంటేనే జరుగుతూ ఉంటాయి. వీటి నుండి బయటపడడానికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం సాధారణంగా ఆదివారం కూడా చేసుకోవచ్చు. కానీ తిథుల ప్రకారం చూసుకుంటే ఆచరిస్తే ఈ పరిహారానికి తగ్గ ఫలితాలు చూస్తారు. ఈ పరిహారం చేయటం వలన మీరు ఏ సమస్యల నుండి అయినా సరే బయటపడతారు. కానీ ఒకేసారి అందరికీ ఈ పరిహారం యొక్క ప్రభావం చూపదు. కొంతమందిపై చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు క్రమం తప్పకుండా ప్రతి అమావాస్య రోజు రాత్రి ఈ విధంగా చేసుకోవాలి. అప్పుడే జీవితంలో ఎదుగుదలను చూస్తారు. కుటుంబపరంగా వ్యాపారపరంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఈ పరిహారం తప్పకుండా అమావాస్య రోజున సాయంత్రం 6 గంటల తర్వాత చేసి మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తరిమివేసి అదృష్టాన్ని ఆహ్వానించండి. ఈ పరిహారం చేసి సకల శుభాలను సిరి సంపదలను అభివృద్ధి చేసుకోండి. అదేవిధంగా అమావాస్య రోజు కూడా గుమ్మం దగ్గర నిమ్మకాయల ముక్కలను అంటే 2 ప్రమ్మెదలు తీసుకొని 2 ప్రమ్మెదల్లో నిండుగా గొల్లులుపు వేసి గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టి ఒక నిమ్మకాయను కట్ చేసి ఒక నిమ్మకాయనేమో కుంకుమలో ముంచి ఒక ఉప్పు ప్రమ్మెదలో మరొక నిమ్మకాయను పసుపులో ముంచి మరొక ఉప్పు ప్రమ్మెదలో ఉంచి ధూపం చూపించి గుమ్మానికి కూడా ధూపం చూపించి అలా వదిలివేసి ఆ రాత్రంతా ఆ ఉప్పు నిమ్మకాయలను అలా వదిలివేసి ఉదయాన్నే నిద్రలేచి ముందు వాటిని తీసి ప్రవహించే నీటిలో లేదా ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేసి ఆ తర్వాత మీరు పనులు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. దరిద్ర దేవత కూడా మీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండదు. దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను అమావాస్య రోజున చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.